హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అటామిక్ రియాక్షన్స్. ఈరోజు మీ ముందుకు తెచ్చిన సరికొత్త టాపిక్ వచ్చేసి అటామిక్లో ఈజీగా రిజిస్ట్రేషన్ అవ్వడం ఎలా. సో ఇప్పుడు కొత్త వాళ్ళు ఉంటారు, వాళ్ళు కొంతమంది ఐడీస్ ఆధార్ కానివ్వండి లేదంటే పాన్ నంబర్స్ కానివ్వండి పంపించడానికి ఇష్టపడరు. అలాంటి వారికి ఈజీగా మనము ఏ విధంగా ఒక లింక్ని జనరేట్ చేసి, ఎవరు డౌన్లో అయితే వేయాలనుకుంటున్నామో ఆ లింక్ని జనరేట్ చేసి ఏ విధంగా వాళ్ళకి ఆ లింక్ని పంపించి వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా మనము చూడొచ్చో ఈ వీడియోలో తెలుసుకోండి. సో ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీకు ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. చివరి వరకు చూసేయండి. సో ఇప్పుడు ఈరోజు మనం ఈజీ సర్వీస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా యాప్లోకి వెళ్ళి ఇందులో ఆల్రెడీ నేను లాగిన్ అయ్యానండి. లాగిన్ అయిన తర్వాత మనం ఈ లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ మై ఆఫీస్ అని కనిపిస్తుంది కదండి. సో మై ఆఫీస్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఈజీ సర్వీస్ అని ఉంది. సో దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేశాక ఈజీ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ మీరు ఎవరి డౌన్లో అయితే మీరు ఇవ్వాలనుకుంటున్నారో ఈ యొక్క లింక్ని, సో వారి యొక్క ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. అందుకోసం మీరు ముందుగానే ఇక్కడ ఆ ఐడి యొక్క నంబర్ని నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఎవరు డౌన్లో వేయాలనుకుంటున్నారో లైనేజ్లో చెక్ చేసి వారి ఐడిని నోట్ చేసుకొని ఆ ఐడి నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఐడి నెంబర్ని ఇచ్చేసి క్రియేట్ యూఆర్ఎల్, సో ఈ విధంగా క్రియేట్ చేయాలి. సో ఈ యొక్క ఈజీ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ని కాపీ చేయాలి. కాపీ చేశాక ఈజీ రిజిస్ట్రేషన్ యూఆర్ఎల్ హ్యాస్ బీన్ కాపీడ్. సో దీన్ని, ఈ కాపీ అయిన యూఆర్ఎల్ని ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వారికి పేస్ట్ చేయాలి. వారి యొక్క వాట్సాప్ కానివ్వండి టెక్స్ట్ కానివ్వండి అక్కడ పేస్ట్ చేస్తే వారు ఆ లింక్ ఓపెన్ చేయడం ద్వారా, సో ఇలా ఆ పర్సన్కి మనం పేస్ట్ చేసేయాలి. ఇలా లింక్ పంపించిన తర్వాత
ఇప్పుడు ఆ కస్టమరీ లింక్ పైన క్లిక్ చేసి అక్కడ డిస్ట్రిబ్యూటర్ ఇండివిజువల్ పైన సెలెక్ట్ చేసి ఆ తర్వాత ఇలా మనకి కంపెనీ గురించి వీడియోస్ ఇస్తారు. తర్వాత ఆల్ అగ్రీ అనే కార్నర్ బాక్సెస్, ఐ అగ్రీ అని మనం టిక్ చేయాలి బాక్సెస్లలో. ఇలా టిక్ చేసిన తర్వాత లాస్ట్కి కన్ఫర్మ్ చేయాలి. ఆ తర్వాత ఫస్ట్ స్టెప్లో మనము ఇక్కడ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పాస్వర్డ్ని, పాస్వర్డ్ అనేది మనకి స్మాల్ డిజిట్స్, అలాగే ఒక సింబల్, అలాగే 2 నంబర్స్ ఇవ్వాలి. కన్ఫర్మేషన్ పాస్వర్డ్, అలాగే గెస్ట్ పాస్వర్డ్. గెస్ట్ పాస్వర్డ్లో కొంచెం చేంజ్ అనేది మనం ఇవ్వాలి. ఆ తర్వాత మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ అడ్రస్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ దగ్గర ఏంటంటే, నేను ఇదివరకటి వీడియోలో కూడా చెప్పాను, అడ్రస్ ఆధార్లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ అదే అడ్రస్ని అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఇలా అడ్రస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ పిన్ కోడ్ దగ్గర సెర్చ్ అనేసి ఉంటుంది. సో అక్కడ పిన్ కోడ్ని ఇచ్చేస్తే మనం సెర్చ్ పిన్ కోడ్ అనగానే ఏ ఏరియాను, సిటీ అన్నీ కూడా మనకు అక్కడ ఇచ్చేస్తుంది స్టేట్. ఆ తర్వాత మనం ఈమెయిల్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్కి వెళ్ళాలి. సో ఇక్కడ ఏదైనా మనం మిస్టేక్ చేస్తే నెక్స్ట్ ఆప్షన్కి అయితే వెళ్ళదు. సో అన్నీ క్లియర్గా చెక్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ వచ్చేసి పాన్ కోడ్ ఎంటర్ చేయాలి. సో పాన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్, మనం ఏదైతే ఇస్తున్నామో ఆధార్, పాస్పోర్ట్, ఓటర్ ఐడి కార్డ్, అలా ఏదైనా ప్రూఫ్ ఇచ్చుకోవచ్చు మనం. ఇక్కడ నేను ఆధార్ ఇస్తున్నాను. సో ఆధార్ పిక్స్ అనేది ఎంటర్ చేయాలి. ఆధార్ పిక్స్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ కార్నర్కి ఐ అగ్రీ అనేసి 4 బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ టిక్ చేసిన తర్వాత స్పౌస్ దగ్గర స్పౌస్ డీటెయిల్స్ తర్వాత ఇవ్వచ్చు. సో అక్కడ నో అని ఇచ్చేస్తున్నాను. తర్వాత స్పాన్సర్ ఐడి ఇక్కడ ఆల్రెడీ మనకి ఉంటుందండి, మనం ఆల్రెడీ లింక్ పంపించేసాం కాబట్టి దాన్ని ఓన్లీ కేవలం వెరిఫై పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఎడ్యుకేషన్ సెంటర్ అడ్రస్ని కూడా మనం ఇక్కడ ఇచ్చేసిన తర్వాత కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరి ఐడికి అయితే కన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ ఐడి ఇచ్చేసిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా అనేసి మనకి ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా మనం దీన్ని స్క్రీన్షాట్ తీసుకొని మనం ఖచ్చితంగా కస్టమర్కి అయితే పంపించాలి. ఆ తర్వాత వారి యొక్క ఐడి అనేది జనరేట్ అయింది. సో ఇది కూడా కంపల్సరీ స్క్రీన్షాట్ అనేది వాళ్ళకి పంపించాలి. ఆ తర్వాత సో వారికి వాట్సాప్లో ఐడి పాస్వర్డ్ని మనం పంపించాలి. సో ఇదండి ఈజీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ వచ్చేసి. సో మీకు ఇది చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీరు ముందుగా పొందవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.